తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ కి స్వాగతం. నేను మీ కృష్ణ. కురుమద్దాల విజయలక్ష్మి గారు రచించినటువంటి అందమైన అపశృతి అనే నవలను చదువుతున్నాను. మీరు రాసినట్లే చేస్తాను, సాయశక్తిలా కృషి చేసి సాధిస్తాను, మీ సూచన బాగుంది అని మాత్రమే రాసింది శృతి. ఆ లెటర్ ఎవరు చదివినా ఎవరికి ఎవరు రాశారన్నది తెలియదు. పైన కింద పేరు లేదు. రాసిన మ్యాటర్ లో విషయం తెలియటం లేదు. శృతి రాజాగారు రాసింది మరోసారి చదివి ఆ లెటర్ చించేసింది. తను రాసింది తీసుకుని హాల్లోకి వెళ్ళింది. ఎవరు తను గమనించడం లేదని నిర్ధారణ చేసుకుని కుండీలో లెటర్ పెట్టి ఇవతలకు రాబోయింది. పొంచి ఉన్న పులి మీద పడినే పడింది. రఘునందన్ రావడం ఏమిటి, శృతి నోరు గట్టిగా నొక్కి పక్క గదిలోకి ఈడ్చుకుని వెళ్ళటం ఏమిటి, చాలా క్విక్ గా జరిగిపోయింది. నల్లిదేవి కుండీలోంచి శృతి రాసినటువంటి లెటర్ తీసింది. రాజాగారి భవనంలో వాడని రెండు గదులున్నాయి. గదిలోకి ఎవరూ పోరు. ఆ గదిలో ఏం మాట్లాడినా ఎవరికి వినిపించదు. ఎందుకైనా మంచిదని జాలమ్మని గది దగ్గరకు ఎవరూ రాకుండా కాపలా పెట్టి మరీ శృతిని ఆ గదిలోకి తీసుకుని వెళ్లారు. అరిచావంటే పీక పిసుకుతాను, అడిగిన దానికి సరిగ్గా జవాబు బతికిపోతావు అన్నాడు రఘునందన్. శృతి మాట్లాడలేదు. ఎవరు నువ్వు, మామూలు మనిషివా, ఈ ఇంట్లో ఎవరైనా పిలిస్తే వచ్చినటువంటి సిఐడివా, లేక దొంగవా? శృతి మాట్లాడదలుచుకోలేదు. ఎన్నాళ్ల బట్టి ఉత్తరాలు సాగుతున్నాయి. శృతి నిర్లక్ష్యంగా ఓ చూపు చూసింది. నా సహనం పరీక్షించకు, ఎవరికి లెటర్ రాసావు? శృతి దీనికి మాట్లాడక ఉండడంతో శృతి చంప అదిరేటట్టు, ఆ గదిలో శబ్దం మారుమోగేటట్టు, బుక్క పూరేలా పొంగేటట్టు ఒకే ఒక దెబ్బ చాచి కొట్టాడు రఘునందన్. శృతి కళ్ళల్లో గెర్రున నీళ్లు తిరిగాయి. అమ్మా అని అరవకుండా పళ్ళ వెగువన బాధ భరించింది. నీ నోరు ఎలా తెరిపించాలో నాకు బాగా తెలుసు. మీరు రాసినట్టే చేస్తాను, సాయశక్తిలా కృషి చేసి సాధిస్తాను, మీ సూచన బాగుంది అని రాసావే, దీని అర్థమేమిటి? శృతి కంఠం చుట్టూ రెండు చేతులు వేసి అడిగాడు రఘునందన్. మీరు నన్ను చంపగలరేమో గాని నా నోటిలోంచి ఒక్క ముక్క రానేయలేరు. నేను చచ్చినా చెప్పను. మొదటిసారిగా నోరు తెరిచింది శృతి. చూసావా దేవి దీని పొగరు, ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు, పీక నొక్కేనా? రఘు, ఈ లేతరుని బట్టి, ఈ లెటర్ని బట్టి మన చుట్టూ ఎవరో వల పన్నుతున్నా అని తెలుస్తోంది. దీన్ని అక్కడికే చేర్చు, చంపితే ఈ రహస్యం తేలదు. దీని విషయం తీరుబడిగా అక్కడే చూద్దాం. అంతేనా? అంతేగాక చంపి ఏం తెలుసుకుంటావు, నీకంతా తొందర. అసలు ఈ శృతి దిక్కుముక్కు లేని ఒంటరిదంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. జాబ్ ఇచ్చే ముందు అన్ని వివరాలు తెలుసుకునే కళ్ళారా చూసి ఇచ్చానన్నావు, నాకిప్పుడు నమ్మకం కలగటం లేదు. వివరాలు సేకరించడం, 1000 కళ్ళతో చూడటం నీకు అబద్ధం, నీకు అంతకన్నా బద్ధకం. నీ అజాగ్రత్తే చిక్కులు తెచ్చిపెడుతోంది. తర్వాత తిడుదోగాని కానీ ముందు జరగాల్సింది చూడు. చెప్పేదే ఉంది, ఇదైనా జాగ్రత్త చేయి, ముందు దీన్ని అక్కడ పడవే. అలాగే. రఘునందను నళినీదేవి కలిసి శృతి నోరు ముందుగా కట్టేశారు. శృతి అరవడానికి ప్రయత్నించింది, గింజుకుంది, లాభం లేకపోయింది. ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు, అలాగే కళ్ళును. మరికొద్దిసేపటిలో శృతిని తీసుకుని గది వెళ్ళినారు రఘునందన్ నళినీదేవి. శృతి మాయమైన సంగతి ముందుగా ఆ ఇంట్లో గుర్తించింది రామరాజు. పని కట్టుకుని ప్రచారం చేయకపోయినా తర్వాత అందరికీ తెలిసిపోయింది. శృతి కోసం ఏదో పని ఉన్నట్టు అటు ఇటు తిరిగిన రామరాజు చివరికి విసిగి స్వాతి గదిలోకి వెళ్ళాడు. అన్నయ్య, శృతి ఇంకా రాలేదు, నీవు వెళ్ళి పంపించు అంది స్వాతి. ఇక్కడికి రాలేదని అప్పుడు గ్రహించాడు. చందగౌడ్ చివన వేశాడు ఈ సంగతి. బహుశా వీళ్లే శృతిని మాయం చేసి ఉంటారు. ఏదో జరిగింది, రాజాగారితో చెప్పు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అంటూ హెచ్చరిక చేశాడు. వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళుంటే నళినీదేవి ఇంకా పెద్ద జాగ్రత్త తీసుకుంది. తన గదిలో ఉన్న నగలు మాయమయ్యాయని, శృతి ఎత్తుకుపోయిందని ప్రచారం చేసింది. శృతి అలాంటిది కాదని రామరాజు అనలేదు, రాజాగారు అనలేదు. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదని మాత్రమే అన్నారు. స్వాతి మాత్రం ఖచ్చితంగా అనేసింది, శృతి అలాంటిది కాదు, ఏదో జరిగింది, నిజం తెలియకపోదు. కళ్ళనీళ్లు పెట్టుకుంది. రామరాజు కొన్ని సూచనలు చేస్తూ సిద్ధార్థకి లెటర్ రాశాడు. ఇంతట్లో మరో విచిత్రం జరిగింది. ఇన్స్పెక్టరు పోలీసు జీపులో దిగారు. ఈ ఇంట్లోనే కదూ దొంగతనం జరిగింది అంటూ వాకిట్లోనే నౌకర్ని అడిగి ఇంట్లోకి వచ్చారు. ఇన్స్పెక్టర్ని చూసి రఘునందన్ తెల్లబోయాడు. నళినీదేవి కూడా అప్పుడు అక్కడే ఉంది. ఆ ఇంట్లో రఘునందన్ ఎవరు, ఇన్స్పెక్టర్ అడిగాడు. రఘునందన్ పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. నేనే. దేనికి? కొడిగినట్టే అన్నాడు. మీరు ఫోన్లో చెప్పగానే బయలుదేరి వచ్చాం. ఫోన్? డోంట్ వెరీ, మేము వచ్చాంగా, ఇహ మేము చూసుకుంటాం. దాదాపు 100,000 రూపాయల నగలు నళినీదేవి గారివి, శృతి అనే అమ్మాయి ఎత్తుకు వెళ్ళిందని చెప్పారు కదా, ఎంక్వైరీ చేయించడానికి వచ్చాం.
మీరు ఈ ఇంట్లో అందరినీ పరిచయం చేసి మాకు వివరాలు ఇస్తే సహజమైనంత తొందరగా దొంగను పట్టేస్తాం. రఘునందన్ ఫోన్ చేసి పోలీసుల్ని పిలవలేదు. ఆ విషయం నళినీదేవికి తెలుసు. అందుకే ఒకరి ముఖం ఒకరు చూసుకుని నిత్యపాటులో సాంగ్యం చేసుకుని జాగ్రత్త పడ్డారు. ఇన్స్పెక్టర్ ని కూర్చోబెట్టారు ఎంతో మర్యాదగా. చాలా తొందరగా వచ్చారే, సరిగా మీకు ఫోన్ ఎన్నింటికి అందింది? నళినీదేవి అడిగింది. కరెక్ట్ గా 3:10కి. వెంటనే బయలుదేరాం. ఇన్స్పెక్టర్ ఆమె అందానికి చకితుడవుతూ అడిగాడు. 3:10కి అంటే రామరాజు రాజాగారి గదిలో ఉన్నాడు. అప్పుడు తను నళినీదేవి అక్కడే ఉన్నారు. ఈ ఫోన్ చేసింది ఎవరు? ఈ ఇంట్లో తమ మీదనే దెబ్బతీస్తూ అజ్ఞాతంగా ఉన్నదెవరు? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నళినీదేవికి. కొత్త నగలు సృష్టించి అవి పోయాయంటూ ఇంత పొడుగు జాబితా ఇచ్చింది నళినీదేవి. ఓకే, అనాథ పిల్లకి ఈ ఇంట్లో పని ఇచ్చామని పేరు శృతి అని అడ్రస్ వివరాలు తెలియవని చెప్పాడు. ఇన్స్పెక్టర్ అంతా చూసుకుని ఎన్నో ప్రశ్నలు వేసి తర్వాత సెలవు తీసుకున్నాడు. ఎవరో బాగా తెలివిగా ఈ ఇంట్లో నాటకం ఆడుతున్నారు. మనం చాలా జాగ్రత్త పడాలి రఘు. చూడబోతే ఎవరో ప్లాన్ చేసి వల పన్నుతున్నట్టుంది అంది నళినీదేవి. చూడబోతే అలాగే ఉంది. కాస్త అనుమానం వస్తే చాలు, వాళ్ళెవరో పసిగట్టక మానను. మన ప్రత్యర్థులు రామరాజు రాజుగారు. ఈ ఫోన్ చేసింది వాళ్ళిరువురు కాదు. మొత్తానికి వాళ్ళు ఎవరైనా పోలీసులు మన ఇంట్లో ప్రవేశపెట్టగలిగారు. అదే నా భయం. చూద్దాం, నగలు దొరికాయని బొంగితే చూపించాలి కదా. గిల్ట్ నగలు ప్రవేశపెడితే సరే, ఊహో అది మంచి పని కాదు. పోలీసు వాళ్ళతో చెలగాటం అసలు మంచిది కాదు, వచ్చిపోతూ ఉంటారు. పోనీ, మన జాగ్రత్త మనం పడదాం. అలాగే బాగా ఆలోచించాలి, ఇద్దరం చేయవలసింది అదే. రఘునందన్ నళినీదేవి ఆలోచించగలరేమో గాని నిజం తెలుసుకోలేరు. నిజం రామరాజు తెలుసు. ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి, జాగ్రత్తగా మెలుగుతారు. తను అంతకన్నా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు రామరాజు. రఘునందన్ శృతిని బడిపెట్టుకుని గదిలోకి తోయడం, ఆ విసురుకి నేల మీద బొల్లి పడిపోవడం, నిలదొక్కుకోవడం జరిగింది. కొత్త అతిథిని తీసుకొచ్చాను, హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి అని రఘునందన్ విసురుగా తలుపు వేసి బయట తాళం బిగించి వెళ్ళిపోయాడు. గదిలో ఎదురుగా ఉన్న ఆడవాళ్ళిద్దరూ తల ఎత్తి శృతిని చూశారు. శృతి అప్పుడే వాళ్ళని చూసింది. ఒకరినొకరు తెలియదు, కొత్త ముఖాలు. ఎవరమ్మా నువ్వు? శారదాదేవి అనబడేటటువంటి పెద్ద ఆవిడ అడిగింది. నా పేరు శృతి, వాళ్ళనే పరీక్షగా చూస్తూ చెప్పింది. అలాగా, ఇటు వచ్చి కూర్చో అంది శారదాదేవి. శృతి నెమ్మదిగా కదిలి వచ్చింది. కూర్చో అనగానే కూర్చుంది ఆమె దగ్గర. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? ఈ రాక్షసులకు చిక్కా అని అడిగింది. ఏం జరగాలి, వాళ్ళ స్వార్థానికి కొందరిని ఉపయోగించుకుంటూ ఉంటే వాళ్ళ అవసరానికి మరికొందరిని. జైలులో కదలేలాగా ఉంటాయి. కొత్తగా వచ్చినటువంటి ఖైదీని చూసి పాత ఖైదీ ఈ విధంగా పలకరిస్తాడు. దొంగతనమా, హత్య, మానభంగమా, ఏం చేశావు అని అడుగుతాడు. ఇది జైలు కాదు, కోపం. ఏ నేరం చేయని వాళ్ళే ఈ కోపంలో పడతారు. కాబట్టి ఏం జరిగిందని అడగడం అనవసరం అని పేలవంగా నవ్వి, నీ పేరు శృతి అన్నావు కదూ, పేరు బాగుంది, ఇక్కడికి వచ్చి పట్టమే అపశృతి అంది. మీ పేరు? అడిగింది శృతి. పద్మిని. శృతి ఉలిక్కి పడింది. అంటే నీవు రామరాజు చెల్లెలు కదూ? రామరాజు చెల్లెలా? వెనక నుంచి పురుష కంఠం వినివచ్చింది. గిరుక్కున వెనుదిరిగి చూసింది శృతి. అక్కడ రామరాజు నుంచుని ఉన్నాడు. శృతి చంగున లేచి వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది. విజయ్, మన రహస్యం వీళ్ళు గుర్తుంచారు, నన్ను బంధించారు. అవును, నీవెలా ఇక్కడికి రాగలిగా? అతన్ని ఊపుతూ అడిగింది. నా పేరు విజయ్ కాదు, రామరాజు, వదులు అన్నాడు. రామరాజును పరీక్షగా చూసి టక్కున చేయవలసింది శృతి. శృతి చేష్టలకి ఆశ్చర్యపోతూ శారదాదేవి పద్మిని లేచి వచ్చారు. ఈ పిల్లకి ఏమన్నా పిచ్చా అన్నట్టు చూస్తున్నాడు రామరాజు. ఆ, అర్థమైంది, మీరు అసలు రామరాజు, ఈమె విజయకాంత్ తల్లి, పద్మిని చెల్లెలు. ఆనందంతో సర్వం అర్థమైంది అనిలాగా అంది శృతి. విజయ్, నీకు తెలుసా అమ్మా? శారదేవి ఆతృతగా అడిగింది. అదేం ప్రశ్న అమ్మా? విజయ్ అంటూ అరుస్తూ వెళ్ళి రాజుని కౌగిలించుకున్నప్పుడే అంత అర్థం కాలేదా పద్మిని అంది. ఓ రోజు విజయకాంత్ అన్న మాట గుర్తుకు వచ్చింది శృతికి. నా చెల్లెలు పద్మిని చాకు లాంటిది, ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది అని అన్నాడు. అక్షరాల ఆ మాట నిజమని ఇప్పుడు అర్థమైపోయింది శృతికి. క్షమించండి, మీరు అసలు రామరాజునని తెలియక పొరపాటు పడ్డాను. క్షమించడాన్ని తప్పు మీరేం చేయలేదు. కూర్చొని మాట్లాడుకుందాం, శాంత గంభీర స్వరంతో అన్నాడు రామరాజు. అందరూ కూర్చున్నారు. శృతి ఒకసారి గదంతా పరికించి చూసింది. చెప్పుకో తగ్గని ఆ గదిలో ఏమీ లేవు. పడుకోవడానికి పక్క గుడ్డలు, దాహానికి కుండలో నీళ్లు ఉన్నాయి. కొద్ది కాంతిని సూచిన లైట్ వెలుగుతోంది. పక్క గదిలోకి వెళ్ళడానికి అటు ఇటు తలుపులు తెరిచి ఉన్నాయి. మిగతా ఒక తలుపు మూసి ఉంది.
పేరుకు కిటికీ ఉంది గాని అది చాలా చిన్నది. గది గోడలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి, అందువల్ల కిటికీ ఉపయోగం లేదు. ఏంటమ్మా చూస్తున్నావు, ఈ గది అంత చందాలనా? శారదాదేవి అడిగింది. చాలా విచిత్రంగా ఉంది ఈ గది అంది శృతి. విచిత్రమే మరి, ఈ గది పక్కనే ఓ గది, అది సర్వ అవసరాలకి ఉపయోగపడుతుంది. అంతకు మించి మరేమీ తెలియదు. ఇది మన బోటి వాళ్ళకి కోసమని కట్టినటువంటి జైలు, పద్మిని అంది. ఇది ఎక్కడుంది? అది తెలిస్తే ఎప్పుడూ బయటపడేవాళ్ళం. సూర్యచంద్రులు రాత్రి పగలు ఏనాడో మర్చిపోయాం. హాయిగా 2 పూట్ల భోజనం వస్తుంది, తినటం, ఒకరినొకరం ఒకరు చూసుకుంటూ కూర్చోవడం, నిద్ర వస్తే పడుకోవడం, అంతే. ఇలా ఎన్నాళ్ళు? భయపడుతూ అడిగింది శృతి. ఈ మాట అనుకోవడం కూడా అనవసరం అని మానేశాం, పద్మిని నిర్లిప్తంగా అంది. శృతి భారంగా నిట్టూర్పు వెళ్ళడం మినహా మాట్లాడలేకపోయింది. ఏం జరిగి మీరు ఇక్కడికి వచ్చారు? రామరాజు అడిగాడు. చెప్తాను అంటూ శృతి జరిగినదంతా పొళ్ళు పోకుండా చెప్పింది. వాళ్ళిద్దరూ ఇంత కథ నడిపిస్తున్నారన్నమాట, వాళ్ళ మధ్య ఉత్త అక్రమ సంబంధమే కాబోలు. మా ఆస్తి కోసం చూస్తున్నారనుకున్నాను. వీళ్ళకు ముఠా వ్యవహారం ఉందన్నమాట, రామరాజు అడిగాడు. ఓ, మీ కథ చెప్పండి, రామరాజుని అడిగింది శృతి. పరస్త్రీ వ్యామోహం లేని మా నాన్నగారు, మా అమ్మగారు స్వర్గస్థురాలైన పెళ్లి మాట తలపెట్టలేదు. తర్వాత నాన్నగారి వద్దకు నళినీదేవి వచ్చింది. తనకెవరూ దిక్కుముక్కు లేరని, తండ్రి హఠాత్తుగా మరణించడంతో తన భజాన పడ్డానని, తన అందమే తనకి శత్రువైందని చెప్పిందట. నాన్నగారు ఆమెకు ముందు ఇంట్లో స్థానం ఇచ్చారు, తర్వాత హృదయంలో స్థానం ఇచ్చారు. నళినీదేవి మా ఇంటికి యజమానురాలైంది. మాజీ ప్రియుడు రఘునందన్ ఇంట్లో చేరాడు. నేను తరచూ విదేశాలలో ఉండేవాణ్ణి. నాకు కొంత చదువు అక్కడే పూర్తయింది. కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించడానికి విదేశాల్లోనే ఉండి సరికొత్త విధానాలు నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. నాన్నగారికి పెరాసిస్ వచ్చిందని తెలియగానే ఇంటికి వచ్చేసాను. రోజులు గడిచిపోతున్నాయి, నాన్నగారి వ్యాధి తిరుముఖం పట్టలేదు. విదేశాల్లో కాము కాపురం మానేసి మనకున్నటువంటి కంపెనీలు ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోమన్నారు నాన్నగారు. వారి మాట ఆమోదించాను. నాన్నగారు నళినీదేవి మీద కోపంగా ఉండేవారు, ఆమెతో మాట్లాడేవారు కాదు. ఏదో జరిగిందని ఊహించాను, కానీ ఏం జరిగిందో తెలియదు. ఓ రోజు కొంతవరకు ఆస్తి వివరాలు తెలియజేశారు, జాగ్రత్తలు చెప్పారు. ఇదంతా దేనికి నాన్నగారు అంటే నన్ను మాట్లాడనివ్వలేదు. ఈ ఆస్తులే మన మనుషుల ప్రాణాలు తీసేది అన్నారు. నాన్నగారు ఎందుకో భయపడుతున్నానని గ్రహించాను. ఊహించని విధంగా ఓ రోజు రఘునందన్ నళినీదేవి అక్రమ సంబంధం నాకు కళ్ళపడింది. అది చూసి రామరాజుకి పట్టలేని ఆవేశం, భరించడానికి కోపం వచ్చాయి. పని మనుషులకి అందరికి వినబడేటట్టు అరిచాను. తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపండి, దేవుడు లాంటి నాన్నగారి కళ్ళు గప్పి ఆటలాడుతున్నారా? మీ కామక చేష్టలతోటి పరమ పవిత్రమైన ఈ ఇంటిని అపవిత్రం చేస్తున్నారా? నాన్నగారితో చెప్పి వెంటనే మిమ్మల్ని మెడబట్టుకుని బయటకు గెంటించకపోతే. నా పేరు రామరాజు భూపతే కాదు. ఈ మధ్య నాన్నగారు ఊరికే భయపడుతూ నాకెన్నో జాగ్రత్తలు చెప్తూ ఆస్తి విషయం కూడా హెచ్చరించి చెప్తూ ఉన్నారంటే ఎందుకో నా ఊహ కందలేదు. కారణం ఇప్పుడు అర్థమైంది. ఇంకేం అడిచానో గుర్తులేదు. నా అర్పులు వాళ్ళకి మండేటట్టు చేసే ఇరువురు అప్పటికప్పుడే నా మీదకు దూకారు. ఈ చేతులు తోటకూర కాడలు కావు. ఒక్క పిడికిలి గుద్దుతోటి ఏను కుంభస్థలాన్ని మోది చంపగలను. నా చేతి దెబ్బకి రఘునందన్ గిర్రున్నది కింద పడ్డాడు. నళినీదేవి పూలకుండి కంచుది పట్టుకుని వెనక నుంచి నా తల మీద మోదింది. అంతే, నా స్థానం అక్కడికి మారింది. నీ తండ్రి ఆస్తి వివరాలు చెప్పే ఉంటాడని అది చెప్పమంటూ వేధిస్తున్నారు, నరక యాతలు పెడుతున్నారు. అపూర్వమైనటువంటి నగలు ఉన్నాయని నాకు తెలుసు, కానీ పూర్తి వివరాలు తెలియం. నాన్నగారు చెప్పనో లేదు. అయితే వీళ్లతోటి నాకు తెలిసినా చెప్పనంటూ ఏడ్పిస్తున్నాను. దానివల్ల ప్రయోజనం ఏముంది? అనవసరంగా మిమ్మల్ని వాళ్ళు వేధిస్తున్నారు కదా, శృతి మధ్యలో అడ్డు తగిలి అడిగింది. వేధించడం అంటే ఈ శరీరాన్ని మర్దించడం అన్నమాట. పర్వాలేదు, దెబ్బలు తట్టుకోగలను. అలాంటి శిక్షణ ఎప్పుడో పొంది ఉన్నాను. నిజంగా నాకేం తెలియదంటే ప్రయోజనం ఏముందని ప్రాణం ఎప్పుడో తీసిపారేసేవారు. తెలిసినా చెప్పనంటే ఆ తెలిసింది ఏమిటో నానోడంటే కక్కించడానికి ప్రయత్నిస్తారు కానీ చంపరు. మీ ఆలోచన బాగుంది అని మెచ్చుకోలుగా అంది శృతి. బతకడానికి ఒక మార్గం రాజు కనిపెట్టాడు అంది పద్మిని. శృతి విచిత్రంగా చూసింది పద్మిని. ఈ పద్మిని రాజు అనేస్తోంది, పేరుతో పిలిచే చనువులా ఏర్పడ్డది అనుకుంది. రామరాజు గ్రహించాడు. వీళ్ళు చేసినటువంటి తెలుగు తక్కువ పని ఏమిటంటే మా ముగ్గురిని ఒకే చోట ఉంచడం. మా ముగ్గురికి బయట జరిగేది తెలియకపోయినా ఊహించాం. పద్మిని అన్నయ్యకి రూపం మారుస్తామని ముందే చెప్పడంతో పద్మిని ఊహించింది. మా అన్నయ్య ఎత్తు లావు కొన్ని పోలికలు మీలాగానే ఉంటాయి. బహుశా ముమ్మూతులా మీలాగే చేసి మీ స్థానంలో ప్రవేశపెట్టడానికి మమ్మల్ని బంధించి ఉంటుంటారని అనిపిస్తోంది అంది. అలాగే వాళ్ళ అన్నయ్యని మార్చిన విధం వీళ్ళు వాళ్ళ అన్నయ్యని కలుసుకున్నా మాట్లాడుకోవడానికి వీలు లేకుండా పోవడం చెప్పింది. మీరెప్పుడూ చూడలేదా విజయ్ని? శృతి అడిగి. ఇదేం పిచ్చి ప్రశ్న,
తెలిసి అడిగాను అనుకుంది. ఓహో, విజయాన్ని చూపించడానికి ఈ తల్లి కూతుళ్ళకి తీసుకెళ్తున్నారు రఘునందన్, అందుకే మాకు తెలియలేదు. మీరు చచ్చానో బతుకున్నానో అంతేనా? చిరునవ్వుతో ప్రశ్నించాడు రామరాజు. అవునన్నట్టు తల ఊపింది శృతి. ఆ తర్వాత శారదాదేవి తమ విషయాలు చెప్పింది. రామరాజు కొన్ని ప్రశ్నలు వేశాడు. సమయం గడిచిపోతోంది, నేను కనబడక అక్కడ ఏం జరుగుతుందో. విజయ్ తొందర పడ్డాడంటే జరగరాంది జరగవచ్చు. నన్ను బంధించి దాచడానికి మరో రహస్య ప్రదేశం లేకనో ఏమో, మీ దగ్గరే పడేశారు. మనం ఎవరమో తెలుసుకుని మనసు ఇప్పుడు మాట్లాడుకోగలిగాం. ఇప్పుడు అలా చేయగలను ఇక ఊహే. దేవుడు ప్రార్థించడం లేక పారిపోవడానికి వీలవుతుందేమో ప్రయత్నించడం అంది శృతి. రామరాజు వైపు తిరిగి, చెప్పానా రాజు అంది పద్మిని. ఓ కానీ నాకే కావాలా దీనికి అన్నాడు రామరాజు. నేను రోజు బయటకు మార్గం ఏమైనా ఉందా అని ప్రయత్నించేదాన్ని. నాకు ఈ గదులు చూసిన నాడే అనుమానం వచ్చింది. ఇవి స్పెషల్ గా కట్టించిన గదులు లాగా ఉన్నాయి. ఇదో రకం జైలు అన్నా కావాలి, లేక దాక్కోవడానికి రహస్యమైన ప్రదేశమైనా కావాలి అని. జైలు లాంటిదైతే రఘునందన్ వాళ్ళు వచ్చి వెళ్లేది ఒకే దారి. అలాగాక రహస్యంగా దాక్కునేదైతే దీనికి రహస్య మార్గం తప్పకుండా ఉండాలి. ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది పద్మిని అడిగింది శృతి. గోడలు బలంగా ఉన్నాయి, బయట చెప్పుడు వినబడదు. ఓసారి మా అమ్మ స్పృహ తప్పిపోతే తలుపులు గురితో అలచి పిలిచాం, ఎవ్వరూ రాలేదు. అదేమని తర్వాత వాళ్ళని అడిగితే గదిలో బాంబు పిలిచినా ఆ శబ్దం మాకు వినబడదు, అదంతే అన్నారు వాళ్ళు. బయట గాలి లోపలికి వచ్చే జాడ తెలియదు, కాని గదిలోకి గాలి వస్తుంది. గోడలు చెమ్మగా ఉంటాయి, ఆకారం పురాతనంగా ఉంది. నా పరిశోధనకి ఇది చాలదా శృతి? చాలు చాలు అంది శృతి నవ్వుతూ. నా ప్రయత్నం ఫలించింది పద్మిని అంది. ఫలించిందా? అదెలాగా అంటే, ఈ నేలని ఈ గోడల్ని ప్రతి అంగుళం శోధించాను, లాభం లేకపోయింది. అమ్మ రాజు నన్ను చూసి నవ్వారు, నాలో పట్టుదల ఎక్కువైంది. పక్క గదిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఓ తెట్టె, దానికి ఒక తూము ఉన్నాయి. నీళ్లు తోడితే తూములోంచి పోయి తొట్టె శుభ్రపడుతుంది. ఆ తొట్టె ముట్టుకోవడానికి అసహ్యపడతారు ఎవరైనా. అంతే కదా, నేను ఆ తొట్టె అంత తేల్చాను. వెంటుక వాసి కూడా వదలకుండా పరీక్షించాను, నా శ్రమ ఫలించింది. ఆ తొట్టె గుండ్రంగా తిప్పితే ఊడి వస్తుంది. అప్పుడు దానిని తీసి పక్కన పెట్టవచ్చు. అది బిగుసుకుపోయి ఉంది. నేను రాజు కలిసి బలవంతం ఉపయోగించి తిప్పాం. ఊడి పైకి వచ్చిందా? శృతి ఆతృతతో అడిగింది. తిరుగుతున్నది కానీ ఊడి రాలేదు చెప్పింది పద్మిని. అయ్యో మరెలా? అదే పరమ రహస్యం. ఆ తొట్టెని తిప్పితే ముందు ఏమీ ఫలితం కలగలేదు. తర్వాత కనిపెట్టామనుకో, 25 సార్లు తిప్పితే గోడ విడిపోయి ద్వారం కనబడింది. కాశీ మజిలీ కథల్లో లాగా అదో అద్భుతం. ద్వారం నుంచి అవతలకి మెట్లున్నాయి, అయితే ఆ మార్గం చీకటి. అలాగే తడుముకుంటూ కొద్ది దూరం రాగానే అడ్డుగా గోడ ఉంది. చేతులతో తడుము చూసి వెతికాం, గొలుసు తగిలింది. అది లాగగానే రెండు పలకల్లాగా తెరుచుకుని వెలుగు కనబడుతుంది. చూస్తే అదో గది. శృతిని తాకీమని ఆ రోజు రాత్రి తన గదిలో నీడ గుర్తుకు వచ్చింది. ఆ కాకు ఆ తర్వాత నేను చెప్తాను, రెండు ఒకటి అవునో కాదో నీవు చెప్పు అంటూ తన గదిలో సంఘటన పద్మినికి చెప్పింది. అయితే ఆ రోజు నువ్వేనా మంచం మీద లేచి కూర్చుంది? ఆశ్చర్యంగా అడిగింది పద్మిని. ఏమిటి ఏమిటి అంది శారద. గొప్ప అద్భుతం అన్నాడు రామరాజు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకున్నారు. పద్మిని గోడలో మాయం కాలేదట, నేల మీదనే దారి ఉందట. శృతి లేవటం చూసి గబుక్కున కిందకు దిగి ఆ పలక మూసేసిందట. శృతి ఎంతసేపు గోడని పరిశోధించడం వల్ల ఆ మార్గం కనిపెట్టలేకపోయింది. ఆ గదిలో నేలకి డిజైన్లో ఉన్నటువంటి పలక రాళ్ళు పరచి ఉన్నాయి. వాటిల్లో రెండు రాళ్ళు కొద్ది మార్పు అని, వాటి మధ్య సన్నని గీట ఉందని కొత్త వాళ్ళు కనుక్కోవడం అసాధ్యం. అంతా మాట్లాడుకోవడం అయిన తర్వాత మరి మార్గం కనిపెట్టాం కదా, ఇన్నాళ్ళు ఆగారే? సమయం చూసి పైకి వచ్చి పారిపోకపోయారా? శృతి అడిగింది. ఏదైనా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం చేయాలి. ఆ గదిలో ఉన్నామే నన్ను చూసిందేమో, ఆ గదిలో కాపలం వాళ్ళు ఉన్నారేమో, తొందరపడే బదులు ఆగిపోదామనుకుని ఆగాం. అది నళినీదేవికి సంబంధించిన గది అయితే మేము బయటపడితే ఈ తఫ మరో చోట బంధిస్తుంది. జీవితంలో ఇంకా బయటికి రాలేం, అందుకనే రోజులు లెక్క పెడుతున్నాం. ఎలా? రోజుకి 2 సార్లు భోజనం వస్తుంది కదా, అంటే పగటిది రాతిది ఒక రోజు, అలా అన్నమాట లెక్క. బాగుంది, తెలివి తక్కువగా వాళ్ళు నన్ను మీ దగ్గరికే మార్చడం మంచిదైంది. అది రాజాగారింట్లో నా గది అంటూ చెప్పింది శృతి. అంతా కలిసి ఆలోచించారు. రాత్రి భోజనం వచ్చిన తర్వాత
రెండు గంటలాగి ఆ మార్గాన పైకి వెళదామని నిశ్చయించుకున్నారు. రాత్రి ఎప్పుడవుతుందో తెలియదు. గుర్తేమిటంటే భోజనం రావడం. మూసి ఉన్నటువంటి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూస్తూ కూర్చున్నారు నలుగురు. రాత్రి 1 గంట అయింది. రామరాజు రాజావారి గదిలోకి వచ్చాడు. కొంత క్రితమే ఆలస్యం అమృతం విషమని రాజావారు రామరాజుకు ఒక రహస్యం చెప్పారు. ఈ ఇల్లు తాతల నాడు కట్టించింది. ఈ ఇంటికి కొద్ది దూరాన గుడ్డ సావిడి ఉంది. దాని కింద భూగృహం లాగా 2 గదులున్నాయి. ఈ ఇంట్లోంచి 2 మార్గాలు ఆ గదులకున్నాయి. మా తాతగారి హయాంలో కొన్ని జాతల కోసం ఆ గదులు నిర్మించడం జరిగింది. వాటికి మార్గం చెప్తాను, వెళ్లి చూడు. బహుశా నళినీదేవి గొడ్డ సావిడిలోంచి ఆ గదులు కనబడితే వాటిల్లో మన వాళ్ళు ఉండవచ్చు. ఈ పరమ రహస్యం నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మొదటిసారిగా నీకు చెప్తున్నాను. చూసిన తర్వాత ఇది జాగ్రత్తగానే ఉంచు. 2 కంటికి తెలియడానికి వీల్లేదు. ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు రాజావారు. అయితే రామరాజునే కనిపెడుతూ రామరాజు వెనకనే వచ్చినటువంటి నళినీదేవి విననే ఉన్నది. కానీ రాజాగారి మాటలు పూర్తిగా వినబడకపోవడంతో నగర రహస్యం చెప్పేశారనుకుంది. మొదటిసారి నీకు చెప్తున్నాను పరమ రహస్యం, జాగ్రత్త. మా తాతగారు లాంటి మాటలు మాత్రం వినడమే దానికి కారణం. ఇది వినడం జరిగిన కొద్దిసేపటికి రఘునందన్ చెమటలు కక్కుతూ మేడ మీదకొచ్చాడు. నళినీదేవి యువతలకు పిచ్చి, దేవి అంత సర్వనాశం అయిపోయింది. మన వాడు ఫోన్ చేశాడు, పారిపోయి యువతలకి వచ్చాడట. పోలీసులు గోల్డ్ స్టార్ క్లబ్ని వెనకనున్నటువంటి మన రహస్య స్థావరాన్ని ముట్టడించారట. ఇంకేముంది, మనం దొరికిపోయినట్టే. ఆ విషయం ఇప్పటికి ఇప్పుడు తెలుసుకోలేకపోయినా ఆరా తీసి వాళ్ళు ఇక్కడికి రావడం ఖాయం. వేటకొక్కలాంటి పోలీసులు మన వాసన పసిగడతారు. ఏం చేద్దాం? విషయం చెప్పి సలహా అడిగాడు. అయ్యో అన్న ఆక్రందన చేసి గట్టి మనిషి కాబట్టి నళినీదేవి అంతలోనే సర్దుకుని, పోలీసుల దాకా వచ్చిందంటే మన రహస్యం తెలిసినటువంటి మనిషి హస్తం ఇందులో ఉందన్నమాటే. మన రహస్యం తెలిసిన వ్యక్తులు రాజుగారు, ఈ నకిలీ రామరాజు, వాళ్ళిద్దరిలో ఎవరో మనపై నాటకం ఆడుతున్నారు. అందుకనే శృతి మాయం కాగానే ఫోన్ చేసి పోలీసులు ఈ ఇంటిని రప్పించారు. మనం ఇక మనం ఆలస్యం చేస్తే లాభం లేదు. రాజుగారి గదిలో రామరాజు ఉన్నాడు. పద, నగల రహస్యం చెప్పేశారు, నేనే స్వయంగా విన్నాను. అవి చేజిక్కించుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం అంది తొందర పెడుతూ నళిని. ఆగు, వస్తున్నానని రఘునందన్ ఆఫీస్ గదిలోకి వెళ్లి తన రివాల్వర్ ని తెచ్చాడు. రఘునందన్ నళినీదేవి వెంటనే రాజుగారి గదిలోకి ప్రవేశించలేదు. ఎప్పటిలాగానే కిటికీ దగ్గర పొంచి ఉండి వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటే విందామని ప్లాను. కిటికీ దగ్గర చేరి కొద్దిగా తెర తెరగిలించారు. నా గుండె నొప్పి నిజం కాదని, నీవు విజయవన్న సంగతి నాకు తెలుసని, రామరాజు క్షేమంగా ఉన్న సంగతి మనకు తెలుసని, వీటిలో ఏ ఒక్కటి వాళ్ళు పసిగట్టినా వాళ్ళకి చిక్కేది మనమే అంటూ రాజాగారు ఏమిటో చెప్తున్నారు. అదే విన్నారు రఘునందన్ నాన్ని. కరెక్ట్, మీరే చిక్కారు అంటూ రఘునందన్ రివాల్వర్తో గదిలోకి వచ్చాడు. ఠకీం అని రాజాగారి పక్క నుంచి లేవబోయాడు రామరాజు. లేవకు, కదిలితే నా రివాల్వర్కి పని చెప్పాల్సి వస్తుంది. రాజాగారికి నీవెవరో తెలుసు. మా మాట వింటున్నట్టు నటించి రాజాగారితో చెయ్యి కలిపిన నీవు సామాన్యుడివి కావు. ఇంకా రామరాజు వేషం తీసే. మిస్టర్ విజయకాంత్ రివాల్వర్ కిందకి పైకి ఆడిస్తూ ఉన్నాడు రఘునందన్. ఇదంతా ఏమిటి? రాజాగారు కంగారు గారిచారు. మీరు చూస్తారని డ్రామా వేస్తున్నా, వ్యంగ్యంగా అంది నళినీదేవి. నోరు ముయ్యవే కులస. రాజాగారు పెద్దగా చీత్కారం చేశారు. డ్రామా ముగిసింది, మీరు మా చేతిలో ఉన్నారు. తక్షణం నగల రహస్యం చెప్పారా సరే, లేకపోతే ఇక ఆలోచించేది లేదు. ఈ రివాల్వర్ వాసబెట్టి ఒక్కొక్కళ్ళని ముద్దు పెట్టుకుంటుంది. మీ నోట్లోంచి నగల మాట తప్ప మరో మాట వచ్చిందా? నా రివాల్వర్ నిప్పులు గక్కుతుంది, చెప్పండి. రివాల్వర్ సూటిగా రాజాగారికి గురి పెట్టి అడిగాడు రఘునందన్. రహస్యం కక్కండి, గర్జించింది నళినీదేవి. నా బొందిలో ప్రాణం ఉండగా రాజాగారి మాట పూర్తి కాకుండా చేతిలో ఉన్నట్టు రివాల్వర్ పేరింది. అమ్మా అంటూ కిందకు ఒరిగిపోయారు రాజాగారి కాళ్ళ దగ్గర చేతులు పట్టుకుని నుంచున్నటువంటి చంద్రగౌడ్. రాక్షసుడా, నీకు చేటు దారం దాపరించింది, రాజాగారు వేషం చాలించిన విజయకాంత్ చెప్తూ ఉన్నాడు. ఆగ విజయకాంత్, నీ వేలు కదిలినా నా చేతిగా లొక్కేస్తుంది, గుండు నీ గుండెలో నిద్రపోతుంది. విజయకాంత్ పిడికిళ్ళు బిగించి నుంచుండి చూస్తూ ఉన్నాడు. ముసలిరాజా, ఇంకా చెప్పు. లాస్ట్ అంకె 10. వివేకం ఉంటే వరుస పెట్టి నేను చంపబోయే అందరినీ రక్షించిన వాడి వెళ్తాం. నగల విషయం చెబితే మేము వెళ్ళిపోతాం. వాటిని తీసుకుని నీవు మీ వాళ్ళతోటి హాయిగా ఉందో గాని. రెడీ? 1, 2, 3, 4, 5. రఘునందన్ 5 పూర్తి చేయలేదు. ఎవరో తోసినట్లయి నళినీదేవి రఘునందన్ మీద పడింది. రఘునందన్ ఆ విసురుకి బోల్లా పడ్డాడు. రివాల్వర్ వెళ్లి రాజాగారి మంచం కింద దూరింది.
విజయకాంత్ ఎగిరి రఘునందన్ మీద పడ్డాడు. అది ఎలా జరిగిందంటే, అంత క్రితమే రామరాజు వాళ్ళు పైకి వచ్చారు. రహస్య స్థావరం గురించి శృతి గదిలోకి రాగానే ఆ గది తలుపులు తీసి ఉండడం చూశారు. ఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా నడుస్తూ ముందుగా రాజాగారి గదికి వచ్చారు. ఇక్కడ జరిగేది చూశారు. అప్పటికే ఒకసారి రివాల్వర్ పేలినటువంటి ధ్వని విన్నారు. ఇంకా రామరాజు ఆగలేక తొందరగా ముందుకు వచ్చాడు. వెనకపాటుగా నళినీదేవి నెట్టడంతో రఘునందన్ పడ్డాడు. విజయకాంత్ రఘునందన్ పెదంగులాడుతూ ఉంటే గట్టిగా నౌకలను కేకేసింది నళినీదేవి. రామరాజు నళినీదేవి జుట్టు పట్టుకుని రాజాగారి దగ్గర లాక్కొచ్చాడు. రివాల్వర్ శబ్దం నౌకలు విన్నారు. విలువలు అంటూ పైకి వచ్చారు. వాళ్ళంతా నళినీదేవి పెట్టిన కొత్త నౌకలు, అందుకే వీళ్ళ పక్షం చేరారు. ప్రస్తుతం బలాబలాలు తెచ్చుకునే పని చేస్తూ ఉన్నారు. పులిలాంటి రాజుగారు కాలు చేయి అధీనంలో లేకపోవడంతో కళ్ళు అప్పగించి భగవంతుని ప్రార్థిస్తున్నారు. విజయకాంత్ లెటర్లో రాసిన ప్రకారం చేశాడు సిద్ధార్థ. పోలీసు అక్కడ గోల్డ్ స్టార్ క్లబ్ ని ముట్టడించడం, ఇక్కడికి ఫోన్ కనుకొని వాళ్ళు రావడం, అదంతా సిద్ధార్థ చేసిన పని. క్లబ్ వెనక ఇంట్లోనే తనను బంధించాలని సిద్ధార్థ తెలుసుకున్నాడు. అప్పుడే విజయకాంత్ నుంచి లెటర్ వచ్చింది. చకచకా రంగంలోకి దిగి చేసేదంతా చేసి ఆ పోలీసుల్ని వెంట పట్టుకుని ఇక్కడికి దిగి వచ్చాడు సిద్ధార్థ. ఇక్కడ అదే సమయంలో రాజాగారి తరపు నళినీదేవి తరపు వారు బలాబలాలు తెచ్చుకుంటున్నారు. పోలీసులు రావడం, నళినీదేవి రఘునందన్ వాళ్ళలోకి పోవడం కొద్దిసేపట్లోనే జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ ప్రశ్నలు వేసే తతంగం కూడా జరిగిపోయింది. అక్కడ క్లబ్ మీద దాడి జరగగానే కొందరు పారిపోయారు. వాళ్ళు ఫోన్ చేసి రఘునందన్ వాళ్ళకి తెలిపితే వీళ్ళు ఇక్కడ గోల చేయటమో పారిపోవడమో చేస్తానని ఏకంగా పోలీసులతో పట్టుకొచ్చాను అని సిద్ధార్థ చెప్పాడు. మంచి పని చేశావు అన్నాడు విజయకాంత్. పోలీసులతోటి ఇక్కడికి సిద్ధార్థ రావడం తెలిసినటువంటి శ్రీదేవి సీతమ్మతోనూ తండ్రితోనూ ట్యాక్సీలో వచ్చింది. మంచి గాని చెడ్డ గాని చెప్పిరాదని ఒక్కోసారి కష్టాల మీద కష్టాలు వచ్చి పడటం మానవ జీవితంలో తరచూ జరిగేటటువంటి విధి చేసేటటువంటి వింత అని పెద్దలు అంటారు. అలాగే జరిగింది రాజాగారికి తల్లకి, కానీ అంతకంటే పెద్ద వింత మరొకటి తెలిసింది. శారదాదేవి రాజాగారి స్వయంగా చెల్లెలు, అన్నా చెల్లెలు గుర్తించుకుని పలకరించుకున్నారు. గతంలో శారదాదేవి ఒక పెద్ద కథ. శారదాదేవి ఇంట్లో గుమస్తాగా ఉన్న అతన్ని ప్రేమించింది, తనువు మనసు అర్పించేసుకుంది. ఇది బయలుపడింది. యువకుడైనటువంటి పెద్ద రాజా వారికి చెల్లెలు చేసినటువంటి పని తప్పనిపించలేదు. కానీ వారి తండ్రి వంశము గౌరవము కులమతాల ప్రాధాన్యం ఇచ్చేటటువంటి గట్టి వ్యక్తి ఛాందసుడు. కన్నకూతుని కనికరం చూపించక కట్టుబట్టలతో శారదాదేవిని ప్రేమించిన గుమస్తాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. రాజాగారు అప్పుడు పట్టణంలో ఉన్నారు. వారు వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత రాజాగారు శారదాదేవి కోసం వెతికించారు. శారదాదేవి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు ఆ శారదాదేవి తన కొడుకు కారణంగా పుట్టింట్లో కాలు పెట్టింది. గతాన్ని తిరగడమో జరిగింది. జరిగింది మన మంచికే శారదా. ఇప్పుడు విజయ్ నా మేనల్లుడని తెలిసింది. మేనమామని కదా విజయ్కి, అందుకే నా పోలికలు వచ్చాయి. వీళ్ళిద్దరిలోనూ చాలా పోలికలు ఉండటంతో విచిత్రం ఏమీ లేదు. విచిత్రం వల్ల విజయ్ని రఘునందన్ చూడటం, ఇక్కడ ప్రవేశపెట్టి మనని కలిపి వాడు జైలుకు వెళ్ళడమే అన్నారు రాజాగారు. ఈ మాట నిజమే అనిపించింది అందరికీ. ఈ విషయం తెలిసి చెప్పలేదేమిటమ్మా పద్మిని అడిగింది. చిన్నవాడు నిజం తెలిస్తే ఆవేశపడి రఘునందన్ ముందు నోరు జారుతారని, మంచి రోజులు వస్తే చెప్పొచ్చని ఆగాను అంది శారదాదేవి. ఇహ మనం ఎప్పటికీ విడిపోవద్దు అన్నారు రాజాగారు. మీ అబ్బాయిని ఎప్పుడూ కట్టేసుకుంది పద్మిని, శృతి వెంటనే అంది. నీతో చెప్పానా అంది పద్మిని. చెప్పానేమిటి, నీవు రాజు రాజు అని పిలుస్తుంటే అప్పుడే బస్ కట్టాను అంది శృతి. బాగుందర్రా, మీకు మీరే జోడీ వెతుక్కున్నారు అన్నారు రాజాగారు. పట్టలేని సంతోషం అందరి హృదయాల్లోనూ చిందులేస్తోంది. ఒక చిన్న అపశృతిలో స్వాతి మనసే గాయపడింది, కానీ అందరి జీవితాలలోనూ ఇది అందమైన అపశృతి. నళినీదేవి పోలీసులతో వెళ్లబోయే ముందు స్వాతిని తీసుకురావడం జరిగింది. అంత క్రితం పెద్దగా అరుపులు తుపాకీ పేల్చినటువంటి ధ్వని విని స్వాతి తన గదిలోంచి పిలిచింది. ఎప్పుడు వినిపించుకోలేదు. ఎలిగి తెరిచింది. ఎవరి గోడలో వారు ఉండటంతో స్వాతి అరుపులు అరణ్యరోధనే అయ్యాయి. మంచం మీద లేవలేక లాగేటటువంటి మంచాన్ని కట్టుకుని ఉండిపోయింది. ఎలాంటిదైనా స్వాతి కన్న తల్లి నళినీదేవి. ఈ సత్యం చెరిపిస్తే చెరిగేది కాదు. స్వాతి సంగతి ముందుగా గుర్తుకు వచ్చింది శృతికి. పరుగున స్వాతి గదిలోకి వెళ్ళింది. ఆసక్తురాలిలాగా ఆందోళనతో కూచుండ పెట్టుకుని తీసుకువచ్చింది. పోలీసుల మధ్య బేడీలో వేయబడుతున్నటువంటి చేతులతో ఉన్న తల్లిని చూసి స్వాతి నిర్ఘాంతపోయింది. నళినీదేవి స్వాతిని చూస్తూనే రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏడ్చేసింది.
నళినీదేవి రఘునందన్ల నేరాలు ఇన్స్పెక్టర్ మాట్లాడుతుంటే స్వాతికి చాలానే అర్థమైంది. స్వాతిని సందిట్లోకి తీసుకుని వెళ్ళకుండా నళినీదేవి ఆ పని చేయలేకపోయింది. ఎవరి కోసం చేశామమ్మా ఈ పని? స్వాతి అడిగిన ఓ ఆ ఒక్క మాట నళినీదేవి మీద పిడుగులా పడింది. నళినీదేవి రఘునందన్ ని పోలీసులు తీసుకుని వెళ్లారు. స్వాతి మనస్సు బాధతో విలవిలలాడింది. కన్న తల్లి ఇంతడిదని, ఇంత కథకు కారకురాలని తెలిసి ఏ కూతురు బాధకి లోను కాకుండా ఉంటుంది? నీకు నేనున్నాను తల్లి, రాజాగారు స్వాతి తల మీద ఆప్యాయంగా చేయి వేసి నిమురుతూ అన్నారు. నీకు మేమున్నామమ్మా, మేమంతా నీ వాళ్ళం కాదా? అందరూ అంటుంటే స్వాతి మామూలు మనిషి కాగలిగింది కొద్దిసేపటికి. ఆ నగలే దీనికంతా కారణం. మనిషి ఆశతో జీవిస్తాడు. స్వార్థపరుడి నెత్తిన ఈ ఆశ కూర్చుని దౌర్భాగ్యపు పనులు చేయిస్తూ ఉంటుంది. అదే జరిగింది శారదాదేవి అంది. నిజమేనమ్మా, నళినీదేవి అందానికి కళ్ళు మూసుకుపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. కానీ ఇన్ని ఏళ్ల జీవితంలో నగలు ఎక్కడ దాచింది నేను చెప్పలేదు. ఆ నగల్లో ఓ హారంలో అమూల్యమైనటువంటి రాయి పొదగబడి ఉంది. ఆ రాయి ఇంటి స్త్రీలకి కష్టాలు కలగజేస్తుందని మీ పెద్ద ఉదరం పోయినప్పుడు ఓ రత్న నిపుణుడు చెప్పాడు. వాటిని ఎవ్వరూ ధరించకుండా దాచేశాను. ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాను అంటూ రాజాగారు ఆగారు. అదేమిటి అన్నట్టు అందరూ ఆతృతగా చూస్తున్నారు. వాటిలో మరీ అమూల్యమైనవి మ్యూజియం లో ఉంచడానికి ప్రభుత్వం వారికి ఇస్తాను, మిగిలినవి అమ్మి పేద ప్రజలకి ఉపయోగపడేటట్టుగా చేస్తాను. ఆ నగలు సప్త సముద్రాల అవతల మట్టి చెట్టు త్వరలో లేవమ్మా, ఈ గదిలోనే నా మంచం కింద నేల మీద రాయి తొలగిస్తే చాలు నగలు కనబడతాయి. ఇక్కడే ఉన్న నగల కోసం ఎక్కడెక్కడో వెదిగితే ఏం కనబడతాయి? రాజాగారు అసలు హాస్యం అందరితోనూ చెప్పారు. వారి మాటలకి అందరూ పెద్ద పెట్టున హర్షించారు. సిద్ధార్థ మంచి వార్త తీసుకువచ్చాడు. డాక్టర్ ఫోన్ చేశారు. ఇప్పుడే చెన్నగౌడికి ప్రాణాపాయం లేదట. గుండు గుండెలో కాక బొట్టలో దూడటం వల్ల తెలివి తప్పడం జరిగింది. ఇప్పుడే తెలివి వచ్చిందట. ఆపరేషన్ చేసి గుండు తీసేస్తారు. చెన్నగౌడు మళ్ళీ మన మధ్యకి వస్తాడు. చల్లని వార్త తెచ్చావయ్యా, రాజాగారు హాయిగా ఊబర్ పీలుస్తూ అన్నారు. ఎవరికి ఎవరు ఎలాంటి వాసు అవుతారో వివరంగా చెప్పండి నాన్నగారు, స్వాతి అడిగింది. నేను నీ అన్నయ్య వాత చెప్పాలా తల్లి? రామరాజు స్వాతి చేతిని ఆప్యాయంగా నిమ్ముతూ అన్నాడు. చెప్పాలి మరి, నా కంటి చూస్తున్నాను. ఆ పిల్ల నిన్ను కొడుకు తినేటట్టు చూస్తోంది. ఆ పిల్ల దాని కథ? స్వాతి పద్మిని వైపు చూస్తూ అడిగింది. ఓ పద్మిని సంగత విజయకాంత్ చెల్లెలు, రామరాజు చెప్పాడు. అంతేనా? చినరాజా వారి శృతి అందుకుని మాట పూర్తి చేసే లోపల విజయకాంత్ అందుకున్నాడు. ఈ శృతి ఎవరు? ఈ చిన్నదాని కథ కమామేశ్వర్ ఏమిటో నన్ను చెప్పమంటారా? శ్రీదేవి చిలిపిగా అంది. అసలు నువ్వెవరు? నీ కథానాయకుడు ఎవరో చెప్పు. సిద్ధార్థ కౌపింపుగా అన్నాడు. ఎవ్వరు చెప్పక్కర్లేదు, నాన్నగా చెప్తారు. ఒక్కొక్కరి ముఖాలు చూడండి. కెంపు వర్ణం తిరిగి వాళ్ళ మనసు ముఖంలో ప్రతిబింబిస్తూ తెలియకనే కొత్త కొత్త కథలను తెలియజేస్తున్నాయి, స్వాతి అంది అందరితో పాటు నవ్వుతూ. స్వాతి, ప్యారిస్ లో ఓ పెద్ద డాక్టర్ నీలాంటి వారి కోసం ఎందరికో కాళ్ళు బాగు చేస్తూ ఉన్నాడు. అతను చేపట్టిన దాదాపు అన్ని కేసులు సక్సెస్ అయ్యాయి. ఈ వార్త నా నోటంటా చెప్పాలనుకున్నాను. ఈ లోపలే నేను బందీ కావడం జరిగింది, రామరాజు చెప్పగానే శృతి అంది. స్వాతికి ఉన్న మంచి మనసు ఎవరికీ ఉండదు, పసిపిల్ల మనస్తత్వం. స్వాతి మన అందరిది. ఈ స్వాతి ముత్యానికి మనందరము ఉన్నాం. ఇహపై స్వాతి సుఖమే మన సుఖం. స్వాతికి ఆ నిమిషానికే కాళ్ళు వచ్చినట్లు అంతా సంతోషించారు. రాజాగారు తృప్తిగా నిట్టూపు విడిచారు. పేరు, బంధుత్వం, వరుసలు వివరంగా స్వాతికి తెలియజేశారు అక్కడున్న వారివి. జరిగినదంతా మన్నం చేసుకుంటే విచిత్రంగా వింతగా ఉంది. ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడ ఏకమై బంధుత్వం కలిశారు. ఈ జంటల్ని చూస్తూ ఉంటే ఓ కవి ఎంతో గొప్ప భావంతో ఎంతో అందంగా రాసిన పాట గుర్తుకు వస్తోంది. ఆ పాట ఏంటో తెలుసా? కొంత మనందరిదిను అంది స్వాతి. ఏంటమ్మా పాట? రాజాగారు ఆప్యాయంగా అడిగారు. స్వాతి చిరునవ్వుతో అందరినీ పరికించి చూసింది. ఏకగర్భ జంతులని తెలియజేస్తూ తన తండ్రిలా కొద్ది పోలికలున్న అత్తయ్య శారదాదేవి సహజ గంభీర రూపంలో నిండుగా ఉంది. కాకపోతే గతం తాలూకు విషాదం కళ్ళ కింద నీలి నీడలాగా ద్వారా తెలిసిపోతూ ఉంది. స్నేహంతో తనకి కొత్త ఊపిరి పోసినటువంటి శృతి తల్లి గారు సీతమ్మ అణుకువ అమాయకత్వం మూర్తి భవించి చెయ్యెత్తి నమస్కారం పెట్టదగిన మంచి మనిషిలా గోచరించింది. పద్మిని, రామరాజు, శృతి, విజయకాంత్, శ్రీదేవి, సిద్ధార్థ ఈ అందమైన జంటలకి ఓ పక్కగా శ్రీదేవి నాన్నగారు అందరూ ఉన్నారు. ఈ ఇంటి అధికారిని నళినీదేవి తన తల్లి తప్ప ఊహం. తనది మనసున్న మనిషిగా మర్చిపోవాలి. వీళ్ళు మనుషులు, అందుకే కష్టాల నావలోంచి బయటపడి సుఖాల నీడలో చేరారు. అత్యాశతో అధర్మ మార్గాలు నడిచి అంధకారంలోకి వెళ్లిపోయిందమ్మ.
అన్నింటికీ సింహం లాంటి నాన్నగారు తనకి ఉన్నారు. ఈ మంచి వాళ్ళంతా తన వాళ్ళు కాదా? స్వాతి ఆలోచన చాలించి నెమ్మదిగా పాడింది. ఎవరికి ఎవరు చివరికి ఎవరు, ముగిసే ఈ ఆటలోన, ముగియని ఈ జన్మలోన. స్వాతి నోటి వెంట ఈ పాట విని ఎవరికి వారు ఎంత గొప్ప సత్యం అనుకున్నారు. శుభం. అందమైన అపశృతి అనే నవలను గురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించారు. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా తెలుగు ఆడియో నావల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.